ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి సమ్మె సన్నాహక కార్యక్రమాలు చేపట్టనున్నారు. సమ్మెలో ఏయూ సహా 9 కార్మిక సంఘాలతో కూడిన జేఏసీ పాల్గొననుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఫిబ్రవరి 6 నుంచి రాష్ట వ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి. యాజమాన్యం ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సంస్థలో సిబ్బందిని కుదించేలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టంగొస్తోందని విమర్శించారు. సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో సిబ్బందిని తగ్గించడం, యూనియన్కిచ్చే రాయితీల్ని రద్దు చేయడం వంటి చర్యలు కార్మికుల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఫిట్మెంట్, తదితర డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించే వరకు సమ్మె విరమించబోమని తేల్చి చెబుతున్నారు. నిర్ణయం జరిగింది. అలాగే 26 నుంచి 28 వరకు విధులకు వెళ్లే ప్రతి ఆర్టీసీ ఉద్యోగి కూడా ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఇవ్వాలి, ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, వేతనాలు సంబంధించిన ప్రధానమైన అంశాలు ఉన్నాయో ఆ డిమాండ్స్ బ్యాడ్జీలు పెట్టుకుని విధులకు హాజరవుతారు. 28వ తారీఖున ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 128 రిపోర్ట్లో కూడా హంగర్ స్ట్రైక్ ఒక వన్ డే సామూహిక న్యాయాధీశులు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 30వ తారీఖున సమ్మె సన్నాహాల్లో భాగంగా ఈ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ సంస్థ పరిస్థితిని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే అన్ని జిల్లా కేంద్రాల్లో అంటే అన్ని రీజనల్ మేనేజర్ కార్యాలయం వద్ద చలో మహాధర్నా కార్యక్రమాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయంతో పాటు అప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్య నుంచి స్పందన రాకపోతే 30వ తారీఖున భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, తదుపరి సమ్మె సన్నాహాల్లో భాగంగా ఎటువంటి ఉధృతమైన కార్యక్రమాలు చేపట్టాలనేది ఇప్పటి వరకు నిర్ణయం చేయడం జరిగింది. దాదాపు మొత్తంగా ఆర్టీసీ కార్మికులు 6వ తేదీ మొదటి డ్యూటీ నుంచి సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈలోపుగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ యాజమాన్యం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఆర్టీసీ మేనేజ్మెంట్ చెప్తా ఉంది ఆపరేటింగ్ లాసెస్ ఆర్టీసీలో ఇప్పటికీ లేవు, గత 4 ఏళ్ల నుంచి లేవు. గతంలో ఉన్న ప్రభుత్వ విధానాల ఫలితంగా వచ్చిన నష్టాలని, వైబుల్ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఖర్చుకి ఆదాయానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయని కారణంగానే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కూర్చొని ఫిబ్రవరి 6వ తేదీ మొట్టమొదటి సర్వీస్ నుంచి నిరవధిక సమ్మెలకు వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సంస్థ పరిరక్షణ, కార్మికులకి మెరుగైనటువంటి వేతన సవరణ లక్ష్యంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ కార్మిక వర్గం ఏదైతే వాళ్ళ సంస్థ నష్టాలకి కారణం ఆర్టీసీ కార్మికుల కారణం కాదు, వాళ్ళ ప్రభుత్వ విధానాల కారణమైన భావంతో వాళ్ళ ప్రజలు కూడా ముందుకెళ్లి వాళ్ళు కూడా వివరించాలని చెప్పి భావించాము. ఇవాళ డీజిల్ మీద వస్తున్నటువంటి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా భరించాలని చెప్పని, ఇవాళ పల్లె వెలుగులకు వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పని, ఇవాళ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ప్రజల రవాణా అవసరాల నిమిత్తం పెరుగుతున్న ప్రజలకు అనుగుణంగా వాళ్ళ బస్సుల సంఖ్య పెంచాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ మేరకు 3,250 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఆర్టీసీకి కేటాయించాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజున మనవి చేస్తాం. ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఫిబ్రవరి 6 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి సమ్మె సన్నాహకాలు చేపట్టనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి అన్ని కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. 18 డిమాండ్లతో కూడిన పత్రాన్ని గత నెల 31న ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకి ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి దాదాపు 3 సార్లు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారో వేతన సవరణ, అలాగే 50% ఫిట్మెంట్ కి సంబంధించి ప్రధానంగా ఆర్థిక సంఘాలు అయితే పట్టుబడడం జరిగింది. అయితే యాజమాన్యం మాత్రం 20% మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని చెప్పిన, నిన్న కూడా ఇవ్వలేమని చెప్పడం జరిగింది. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు అయితే సంకల్పించడం జరిగింది. మనతో కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఆర్టీసీ యాజమాన్యం దాదాపు 3 సార్లు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత చర్చలు జరిపారు, ఏం చెప్పారు, ఎలా ఉండబోతుంది సమ్మె? ఆర్టీసీ యాజమాన్యం చర్చలు అయితే జరుపుతా ఉంది,
కానీ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయడానికి ఆర్థిక పరమైన అంశాలే ముడిపడుతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు నష్టాలకు కారణం ఆర్టీసీ కార్మికులు కారణం కాదు కాబట్టి, ఈ నష్టాలకు ప్రభుత్వం విధానాలే కారణం కాబట్టి ఇవాళ సంస్థకున్న నష్టాలని పూర్తిగా అప్పులని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం జరుగుతున్నాం. అందులో అందుకు భాగంగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. లేదనేటప్పుడు ఇవాళ ఆర్టీసీ సంబంధించిన నష్టాలు ఏదైతే వస్తున్నాయో డీజిల్ వల్ల కానీ, ఇవాళ నష్టాలు రూట్లో చూస్తున్న బస్సుల వల్ల ఈ నష్టాలన్నింటిని కూడా 3,720 కోట్ల వరకు బడ్జెట్లో కేటాయించి విసిఎం రెడ్డిగా ప్రకటించారు కాబట్టి వాళ్ళ ఆర్టీసీకి ఉన్న నష్టాలన్నింటినీ ప్రభుత్వం భరించాలి, ట్యాక్స్ హాలిడే ప్రకటించాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈ చేసినప్పుడే ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డిపోలకు సంబంధించి సమ్మె చేస్తున్నారు, ఫిబ్రవరి 6 నుంచి ఎలా ఉండబోతుంది సమ్మె, ఎలా చేస్తారు? ఆర్టీసీలో సమ్మెంటు ప్రారంభమైతే ఒక్క బస్సు కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదు. ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతో పాటు ఆర్టీసీలో ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఈ సమ్మెకి పూర్తి మద్దతు తెలియజేశారు. ఇవాళ మిగతా అన్ని అసోసియేషన్లు కూడా ఈ సమ్మెకి సంఘీభావం తెలియజేసిన పరిస్థితి. ఇవాళ ప్రధానమైనటువంటి సంఘాలు ఆర్టీసీ ఎంప్లాయీస్, నేషనల్ మజ్దూర్ను ఇవాళ ఈ సమ్మెలో భాగస్వాములు ఉండే పరిస్థితి చాలా స్పష్టంగా వచ్చింది కాబట్టి సమ్మెను జరిగితే చాలా ఇబ్బంది ఉంటుంది, ఉండదని మేము అంటే ఆ సమ్మె నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవాళ సంస్థ పరిరక్షణ కోసం ఈ సంస్థ ఆర్థికంగా నష్టపోవడానికి కారణము ప్రభుత్వ విధానాలు తప్ప మరొకటి కాదనేది చాలా స్పష్టంగా మనం చేస్తున్నాం. ఇవాళ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బస్సులు కనుక రీప్లేస్ చేయదలుచుకుంటే సుమారు 3,000 బస్సులు మార్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ వాళ్ళ సంస్థ 3,000 బస్సులు రీప్లేస్ చేసే పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. ఇవాళ అందుకనే వాళ్ళ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా ప్రభుత్వం ముందు ఈ బడ్జెట్లో 3,720 కోట్ల రూపాయలు కేటాయింపు పెట్టారు. ఖచ్చితంగా మేరకు వెళ్లాల్సిందే. మేము ఇవాళ ప్రభుత్వాన్ని కూడా మనవి చేసేది, ఖచ్చితంగా మేము చేస్తున్నటువంటి డిమాండ్ సంస్థ పరిరక్షణ మా ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఆ తర్వాత కార్మికం ఖచ్చితంగా అది సంస్థ బలోపేతంగా ఉంటే మా సమస్య పరిష్కారం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. కాబట్టి ఖచ్చితంగా సంస్థ పరిరక్షణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 6 నుంచి జరగాల్సినటువంటి నిరవధిక సమ్మె జయప్రదంగా జరుగుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. దాని ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, ఎందుకు ఈ పరిస్థితి దారితీసి ప్రభుత్వ లోపాలేంటి, ఎక్కడ సరిదిద్దుకోవాలనే బాధ్యత కూడా ప్రభుత్వం కూడా పరిశీలించాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఎన్ఎంయూ కూడా ఈ జేఏసీలోకి ఏర్పడి ఈ కార్మికుల సంక్షేమానికి తమంతు చేయూతను అందించాలని కార్మిక సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఆర్టీసీలో చూసుకున్నట్లయితే 6 నుంచి ఆర్టీసీలో ప్రాధాన్యత రథ చక్రాలు అయితే నిలిచిపోనని చెప్పవచ్చు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్ టీవీ విజయవాడ.